ఈరోజు నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా, నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటాడు. నువ్వు బటన్ నొక్కావు, నువ్వు బొక్కిందెంత అని అడుగుతా. నొక్కిందెంత బొక్కిందెంత సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. ఈ పలాసలో నేను అతన్ని విమర్శించడం కాదు, మీ ఇంట్లో మీరున్నారు, ఆడబిడ్డలున్నారు, అదే మరి మా తమ్ముళ్ళు ఉన్నారు, కుటుంబం అంతా ఒక్కసారి ఆలోచించండి. నేను ఇచ్చానంటున్నాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? మా డబ్బులే, అది కూడా బాధ లేదు. అబద్ధాలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే, నీకెంత ఇచ్చాడు, ఎంత దుబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఒక ఉదాహరణ, రెండు మార్గాలున్నాయి. మీ మీద డబ్బులు దుబ్బేయడం ఒకటి, మీకు ఇచ్చింది ఒకటి. దుబ్బేసిన దాన్ని ఒక లెక్క కడదాం, ఇచ్చిన దాన్ని ఒక లెక్క కడదాం, ఈ రెండు కూడా బేరే చేద్దాం. మీకు గాని ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా, అతను దుబ్బేసి ఉంటే అప్పుడు మీరందరూ అతనికి శిక్ష చేయాలి, సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే, అతను దుబ్బేశాడంటే ఒక లీటరు రక్తం, ఒక లీటర్ ఒక రక్తం 1,00,000 రూపాయలు, అంటే ఒక లీటర్ రక్తం ఈక్వల్ టు 1,00,000 రూపాయలు. మీకు ఇచ్చిన డబ్బులుంటే ఒక పువ్వు, పువ్వు అంటే 1,00,000 రూపాయలు. ఈ రెండు లెక్కేయండి, మీకు ఇచ్చిందెంత దుబ్బేసిందెంత, ఈ రెండు లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చా, మా ఆడబిడ్డలున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఎవరు ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. మగవాళ్ళు డబ్బులు ఇస్తే, మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి, బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగలు పెడతామా లేకపోతే అప్పు చేస్తామా, మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్కేసేది మా ఆడబిడ్డలు. అవునా కదా తల్లి? ఇప్పుడు మీరు లెక్కేయాలి, మీ ఇంట్లో మగవాళ్ళు కూర్చొని పెట్టాలి. మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నేయండి. మొట్టమొదటిది మందు. ఏం తమ్ముళ్ళో మంది బాబులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా లేదా? ఏమమ్మా ఉండే, మీ ఇంట్లో ఉంటే తాగేవాళ్ళు ఉంటే లెక్కేయండి. ఇందులో నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అది కూడా నాసిరకం, అది తాగితే అనారోగ్యం, మళ్ళా హాస్పిటల్ ఖర్చులు అవుతాయి. లెక్కేసి ఒక రోజుకు 140 రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు లెక్కేయండి. 5 ఏళ్లలో మీకు ఎంత భారం పడింది లెక్కేయండి. 140 30 రోజులు 12 నెలలు 5 సంవత్సరాలు. నేను లెక్కేస్తే మీకు బొక్క ఇతను దుబ్బేసేది 2,50,000 రూపాయలు. అవసరమైతే మీరు కాగితం మీద పెట్టండి, కాగితం మీద పెట్టి 2,50,000 అంటే 2.5 లీటర్లు బ్లడ్ మీ దగ్గర నుంచి సాగేస్తున్నాడు జలగన్న. రెండోది మీ ఇంటి కరెంటు బిల్లు, అప్పటికి ఇప్పటికి తేడా. నేనున్నప్పుడు కరెంటు బిల్లు ఎంత తమ్ముళ్ళు? 200 వస్తే ఇప్పుడెంత? 600 700 1000 ఆవరేజ్ 500 తీసుకోండి. 500 తీసుకుంటే 500 × 12 × 5 లెక్కేసుకుంటే ఇది వాడకం బట్టి 30,000 నుంచి ఇంకా పైకెళ్ళిపోతుంది. ఇది బాధుడే బాధుడు. 50,000 వేసుకుంటే హాఫ్ లీటర్,
మీ రక్తం తాగేసరి జలగ జగన్ అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది అయిన తర్వాత పెట్రోల్ డీజల్ బాధుడే బాధుడు. ఏమ్మా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం, లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి, కారుంటే ఇంకోటి. దీన్ని బట్టి చూస్తే 70 రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు, ఇప్పుడెంత 110, దుబ్బేసేదెంత 40. 40 x 30 x 12 x 5 లెక్కేశారా తమ్ముళ్ళు? ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి. 30 రూపాయలు 300 అయితే 0.3 లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న తాగేశాడు.